గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి డెల్యూషనల్ డిజార్డర్స్ ఇవి సైంటిఫిక్గా టెక్నికల్గా చాలామందికి తెలియదు ఇవి ఎలా ఉంటాయి అనేది ఇది దీంట్లో ఉన్మాదం పిచ్చి అలాంటి పరిస్థితి ఉండదు ఆ పర్సన్ స్ఫూర్తిగా నార్మల్ కాదు వీళ్ళల్లో కొన్ని భ్రమలు భ్రాంతులు మాత్రమే ఉంటాయి వాటి చుట్టూ వాళ్ళ ఆలోచన విధానం ఎక్కువగా తిరుగుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం నిత్యం అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చూస్తుంటాం ఒక భర్త తన భార్యని కొడవలితో నరికేసి ఇద్దరు పిల్లల్ని కూడా నరికేసి రక్తం కారుతున్న కొడవలితో దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోయాడు ఏంటి దీనికి కారణం అతను ప్రొఫెషనల్ హంత కూడా మడర్లు చేసేవాడా కాదు ఎందుకంటే అంత ప్లాండ్గా మడర్లు చేసేవాడైతే తనెందుకు సరెండర్ అవుతాడు రక్తం కారుతున్న కొడవల్ని తీసుకెళ్ళి నేనే చంపాను నా భార్యని బిడ్డల్ని అని మరి ఎందుకు చంపాడు అంటే ఇది ఒక పరిస్థితి అంటే ఒక తన భార్య పట్ల తన భా జీవిత భాగస్వామి యొక్క శీలాన్ని శంకించి అనుమానించి తన భార్యకి పరాయ వ్యక్తితో సంబంధం ఉందని నిత్యం ఆలోచిస్తూ వేదనకు గురవుతూ తన భార్యని వేదనకు గురి చేస్తూ ఆఖరికి ఈ పరిస్థితి ఎక్కువైపోయి వాళ్ళు ఏమైపోతారంటే కొన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకుంటారు కొన్నిసార్లు ఇలా ఎదుటి వ్యక్తిని లైఫ్ పార్ట్నర్ని హత్య చేయటం కూడా జరుగుతుంది ఈ వ్యక్తి అలా తన భార్య వేరే వాళ్ళతో ఉంటుందన్న అనుమానంతో భ్రమతో భ్రాంతితో ఎన్ని తార్కాణాలు చూపించినా నీ భార్య మంచిదేరా ఎలాంటి పనులు చేయదురా అని ఎన్ని చూపించినా ఆ భ్రమలోనే జీవిస్తూ ఆఖరికి ఆ జీవిత భాగస్వామి జీవితాన్ని కడతేర్చి ఆ పిల్లలు కూడా పరాయి సంబంధం వల్ల పుట్టిన బిడ్డలేమో అనుకుని అదే భ్రమలో ఆ పిల్లల్ని కూడా కడతీర్చడం దీన్ని కాంచుకలు పెరనొయ్య అంటాం డెల్యూషనల్ డిజార్డర్ అంటాం లేదా ఆ డెల్యూషన్స్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ అంటాం అంటే పార్ట్నర్ అంటే భార్య భర్తను అనుమానించవచ్చు భర్త భార్యను అనుమానించవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్ మనం స్పెసిఫిక్గా డెలివర్ అంటాము ఆ డెలివిజనల్ డిజార్డర్ అంటాము మరి వీళ్ళకి ఇలా చాలా చాలామంది మన దగ్గరికి వస్తూ ఉంటారు మానసిక వైద్యుల దగ్గరికి భార్య భర్తని భర్త భార్యని అనుమానిస్తూ వేధిస్తూ ప్రేమిస్తూ సాధిస్తూ క్షణం వదలరు క్షణం అనుమానించకుండా ఉండలేరు ప్రేమ ఉంటుంది అనుమానం ఉంటుంది వాళ్ళ మీద పొసివ్నెస్ ఉంటుంది ఈ ఈ రకంగా ఎవరికి అనుమానం రెండో వాళ్ళ మీద వచ్చినా రెండో వాళ్ళ జీవితం దుర్భరం నరకం సో మరి వీళ్ళంత డెల్యూషనల్ డిజార్డర్తో ఎంతో మంది సఫర్ మన మనం మనకు సైకాటిస్ట్ మానసిక వైద్యుల దగ్గరికి వస్తూ ఉంటారు ముఖ్యంగా ఎవరైతే ఈ డిజార్డర్తో బాధపడుతున్నారో వాళ్ళకన్నా వాళ్ళ లైఫ్ పార్ట్నరు వేదన వర్ణనాతీతం వాళ్ళు ఎంతో వాపోతుంటారు ఏంటంటే నా జీవితం ఇలా అయిపోయింది ఇలా చేస్తున్నాడు ప్రతి దానికి అనుమానిస్తున్నాడు ఒక అయితే అసలు నా భర్త ఇంటికి వచ్చేటప్పటికి నేను చక్కగా మంచిగా తెల్లచీర కట్టుకొని ముస్తాబాయి పూలు పెట్టుకుంటే ఎవడి కోసమే వరండాలోకి ఎదురింటి వాడి కోసమా వెనక వాష్ ఏరియాలోకి వెళ్తే వాడి కోసమా లేదా ఎవరైనా ఇంటి ముందు నుండి ఒక స్కూటరో కారో నాలుగు సార్లు హార్న్ కొడితే ఇది నీకు ఇండికేషనా పొరపాటున ఫోను మోగి మనం ఎత్తే లోపల ఆగిపోతే ఏంటిది మిస్డ్ కాల ఇది నీకు సంకేతమా ఇలా కూర్చుంటే అనుమానం నుంచుంటే అనుమానం గాలి పీలిస్తే అనుమానం తింటే అనుమానం నుం అనే పరిస్థితుల్లో స్థాయిలో కెళ్ళిపోయే ప్రతి దాన్ని క్యారెక్టర్కి ఆపాదించుకుంటూ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు వీళ్ళు మానసికమైన రుగ్మంతో బాధపడుతుంటారు ఒక్కొక్కసారి వీళ్ళకి వావి వరుస ఉండదు ఆఖరికి అంటే ఇల్లాలకి భర్త మీద అనుమానం వస్తే ఆఖరికి అతని సొంత అక్క చెల్లె మేనకోడల అమ్మ అమ్మమ్మ ఏమీ ఆలోచించరు వాళ్ళను కూడా నువ్వు వదలట్లేదురా నువ్వు కామ పిశాచి అయిపోయావురా అని వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతుంటారు మరి ది ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలో హత్యలో కాకుండా లేదు ఇలా అనుమానపు మొగుడు వచ్చాడు శాడిస్ట్ వచ్చాడు అని గొడవలు పడి విడిపోయి విడాకులు తీసుకొని పంచాయతీలు పెట్టుకోకుండా మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే ఈ డిజాక్టర్కి చక్కటి వైద్య చికిత్స ఉంది యాంటీ సైకోటిక్ మెడికేషన్ ఇవ్వటం హాస్పిటల్లో అవసరాన్ని బట్టి ఉంచటం అదర్ థెరపీస్ అంటే కొంత స్టెబిలైజ్ అయ్యాక కొంత మెడిసిన్స్ పనిచేయడం మొదలుపెట్టాక ఇన్సైట్ ఓరియెంటెడ్గా సైకోథెరపీ సెక్షన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఎన్ని సాక్ష్యాలు చూపించినా ఎన్ని ఎవిడెన్స్లు చూపించినా ఎంతమంది విట్నెస్ను తీసుకొచ్చినా వాళ్ళు ఆ భ్రమలోండి బయటికి రారు కాబట్టి ఆ జీవితాన్ని నరకం చేసుకోకుండా ఎండ్ చేసుకోకుండా ఎండ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ గమనించినప్పుడు మానసిక వైద్యుడి యొక్క సహాయ సహకారాలు పొందండి థ్యాంక్ యూ